Hello friends, welcome back to our channel. Nenu mee Ashwini. Ee roju man recipe vachesi godhuma pindi bellam tho halwa ela prepare cheskovalo chustanu. Chala easy ga pillalu sweet tinali anpinchinappudalla 5 nimshallo ee halwa ni prepare cheskovachu. Okka sari meeru kuda try cheyandi. Ika ee sweet process ni start cheddamu. Munduga stove on chesi oka ginne pettukoni indulo oka cup bellam teeskuntunanu. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో పంచదారైనా తీసుకోవచ్చు. హెల్దీగా చేద్దామనుకుంటే బెల్లం తీసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు దాకా నీళ్లను వేసుకొని ఈ బెల్లం మొత్తం నీళ్లలో బాగా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బెల్లం మొత్తం వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. చూసారు కదా, ఇలా బెల్లం మొత్తం కరిగిపోయి వాటర్లో కలిసిపోతుంది. ఇలా బెల్లం మొత్తం నీళ్ళల్లో కరిగేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. దీనికి పాకమేమీ అవసరం లేదు. సో ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి తీసుకోవాలి. ఈ నెయ్యి కాస్త వేడైన తర్వాత మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసి నేతిలో వేయించుకోండి. నేనైతే జీడిపప్పు ఒక్కటే వేసి వేయించుకుంటున్నాను. ఇలా ఈ జీడిపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇదే నెయ్యిలో ఒక అరకప్పు దాకా గోధుమ పిండిని వేసుకొని నెయ్యిలో బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఒక అరకప్పు గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బెల్లానికి. చూసారు కదా, ఇలా నెయ్యిలో గోధుమ పిండిని కలుపుతూ కాస్త మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే గోధుమ పిండి మాడిపోతుంది, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అంతా ఈక్వల్గా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఈ పిండి మొత్తం ఇలా నెయ్యిలో కాస్త ఫ్రై అయ్యి కలర్ మారిన తర్వాత ముందుగా మనం బెల్లం నీళ్ళను తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ నీళ్లను వడకట్టుకొని ఇందులో వేసుకోండి. ఇలా మొత్తం బెల్లం వాటర్ అంతా ఈ పిండిలో వేసుకొని ఇప్పుడు గోధుమ పిండి మొత్తం ఇందులో బాగా ఉడికేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా బెల్లం నీళ్లు ఇందులో వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి పిండి మొత్తం బాగా ఉడికేంత వరకు, లేదంటే పిండి గడ్డలు కట్టే అవకాశం ఉంది. సో ఇలా కలుపుతూ ఉడికించుకోండి. మెల్లగా పిండి మొత్తం ఇందులో బాగా కలిసిపోయి ఉడుకుతూ దగ్గర పడుతుంది. చూసారు కదా, హల్వా మనకి కాస్త థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది. ఇలా కలుపుతూ హల్వా మొత్తం కాస్త దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా, హల్వా కాస్త దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూను యాలకుల పొడి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా యాలకుల పొడి కూడా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. తరువాత ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇందులో వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుతూ ఇందులోని నెయ్యి కాస్త బయటికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా నెయ్యి హల్వాలో నుంచి కాస్త బయటికి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ హల్వాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే నోట్లో వెన్నలాగా కరిగిపోయే గోధుమ పిండి హల్వా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా ప్రిపరేషన్. పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగితే అప్పటికప్పుడు 5-10 నిమిషాల్లో ఈ గోధుమ పిండి బెల్లం హల్వాని చేసి పెట్టచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ హల్వా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.